lost my best friend to 23. She left her body in Harvard above me. I saw no shadow, I looked around, searched every building and home that I found. I saw no shadow, but felt a glow. The warmth inside me, it kept me afloat. It felt like heaven, it found my bones and gave me comfort when I feel alone. Now you're gone, I'm alone. I guess it's time to get better. Through the pain, I will go alone. If I fall, break my bones, I will scream even louder. 'Cause I'm not dying alone. I lost my best friend to 23. She left her body in Harvard above me. Best friend to 23. I heard the heavens crying above me. They gained an angel, I lost a friend. I felt like dying again and again. I went through hell instead of death, but I keep fighting with each living breath. I saw no way out from where I stood. Felt like the fire had burned me for life. Now you're gone, I'm alone. I guess it's time to get better. Through the pain, I will go alone. If I fall, break my bones, I will scream even louder. 'Cause I'm not dying alone. I lost my best friend. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్ట్రీమ్. సో ఈరోజు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రంజాన్. సో శ్రీధర్ మామ, హాయ్ మామ, వెల్కమ్ టు స్ట్రీమ్ మామ. వాయిస్ వస్తుందా? నాది వాల్యూమ్ కొంచెం తగ్గచ్చు. అందరూ లైక్ చేయాలి స్ట్రీమ్ని, అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను ఇప్పుడే లేచా, ఇప్పుడే లేచి అలా ఇప్పుడే కూర్చున్నా అనమాట. అంటే ఎందుకంటే లేట్గా లేచా, అసలు అయితే తొందరగా స్టార్ట్ చేయాలి స్ట్రీమ్ని, కాకపోతే ఇంకా అలా అలా నైట్ లేట్ అయింది అబ్బా. పడుకునేటప్పటికి దాదాపు 2:00-3:00 అయింది. సో అందుకే అలా ఇంకా లేట్గా లేచా, పర్లేదు. బట్ మధ్యాహ్నం నుంచి అయితే మనం అయితే లెట్స్ ప్లే సిరీస్ అయితే లైవ్లో అయితే ఆడబోతున్నాం. సో ప్రస్తుతానికి అయితే నేనైతే క్రియేటివ్ ఆడుతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మన స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టా. నేను ఇది నా సర్వర్ వచ్చేసి ఇది డిలీట్ చేసేద్దాం అబ్బా, ఇది షేడర్స్ ఎక్కువైపోయింది బాగా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.
వాల్యూమ్ ఎక్కువైందా? కొంచెం తగ్గిద్దాం. ఎవరైనా ప్లీజ్ లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేయాలి. లోడ్ అవ్వవే. లోడ్ అవ్ లోడ్ అవ్ లోడ్ అవ్. జంబల కడిజారి మిఠాయా. నైట్ అయితే కష్టపడి మనమైతే ఒక ఇల్లు కట్టాం. లాగ్ అవుతుంది. అవుతుంది 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 లాగ్ అవుతుంది. ఓకే ఏంటది సౌండ్? బాబా బాబా మా వాళ్ళు ల్యాగ్ కాదురా నీ అమ్మ. హ్యా గాల ఏంటి హ్యాది? ఓకే చూస్ అనుకుంటా ఏంటది జాంబి. ఎక్కడుందా చూసారా? నేను ఏం పట్టుకోవట్లా కానీ వాడు వెళ్ళిపోతున్నాడు. అది దరిద్రం నా కొడుకుని. హెయ్ నా కొడుకుని ఊరే. హెయ్ నా కొడుకుని హెయ్ అమ్మ ఊరికే ఉసుకు 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 అనుకుంటా. ఏంటి ఇక్కడిక్కడ తిరుగుతున్నాయి. కాదు ఇట్లా ఎలాగంటే స్ట్రీమ్ బాగా డిలే ఉంది. హై హై కొడుకుని అమ్మ వచ్చి గోల పొద్దు పొద్దున్నే గోల గోల. నార్మల్ అయిపోయింది. స్కెల్టన్ ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయో? నైట్ కష్టపడి దాదాపు 12 వరకు ఏమో 12 1 గంటన్నర అయింది ఇల్లంతా కట్టేటప్పటికి. దీంట్లో ఏముంది స్పెషాలిటీ అనుకుంటున్నారా? చూపిస్తాను ఆగండి. దీంట్లో ఏముంది స్పెషాలిటీ అనుకోబాకండి. ఇప్పుడు చూస్తే అల్లాడిపోతారు అనమాట. సో వెళ్దాం. ఏ వాటర్ వాటర్ వాటర్. నేను షేడర్స్ కావాలని ఆన్ చేయాలా? ఎందుకంటే షేడర్స్ ఆన్ చేస్తే ల్యాగ్ అయిపోద్ది బాగా. అసలు షేడర్స్ చాలా బాగుంటాయి అబ్బా. బిఎస్ఎల్ఆర్ షేడర్స్ ఉన్నాయి నా అక్కడ, కానీ చాలా బాగుంటాయి కానీ అట్లా వదులుకోలేను. సో నేను నైట్ అయితే నాకు ఐడియా వచ్చింది అసలు ఇలా ఇల్లు ఇంతవరకు నాకు స్టార్ట్అప్ బేస్ కట్టడం రాదు, కానీ ఏదో ట్రై చేశా. సో బాగానే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి క్యాంప్ ఫైర్ అనమాట, సరదాగా ఇక్కడ కూర్చోడానికి. మధ్యాహ్నం నుంచి లెట్స్ ప్లే సిరీస్ అయితే లైవ్లో అయితే ఆడబోతున్నాం ఒక 100 డేస్ పాటు. అంటే కంటిన్యూస్గా వస్తుంది లైవ్ స్ట్రీమ్లో. ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ బాగుంది. క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం ఇటొకటి అటొకటి. కాబట్టి చూడడానికి లుక్ బాగుంది అబ్బా. ఎదరా షేడర్స్ ఉంటే ఇంకా చాలా బాగుండేది, కాకపోతే కొంచెం మన పీసీ వల్ల ప్రాబ్లము. ఇక్కడ ఏంటి ఇన్ లైట్లా చెప్తా చెప్తా. మరి మామూలుగా ఉండదు. ఫస్ట్ మీకు నా హోమ్ టూర్ చూపిస్తా. హోమ్ టూర్ ఇదిగోండి మూసాయి. ఇక్కడైతే నేను గేట్స్ పెట్టాను అలా నీట్గా లోపలికి వెళ్ళడానికి. ఇదే మనం తర్వాత క్రియేట్ సర్వైవల్లో కూడా కట్టబోతున్నాం అనమాట. ఇదంతా చెస్ట్ రూమ్, చెస్ట్ ఏరియా. డైరెక్ట్ మనం చెస్ట్ ఏరియాకి కనెక్షన్ ఇచ్చాను నేను. చూడండి ఇలా మనం డైరెక్ట్గా చెస్ట్ రూమ్కి వచ్చేస్తాం. ఇది వచ్చేసి మన మన రూమ్ అనమాట. ఇదంతా మన రూమ్. తర్వాత వచ్చేసి మన బెడ్ అది. ఓన్లీ నైట్ అయితే పడుకోగలం. ఇక్కడ నుంచి చూడండి అబ్బా ఒక్కసారి లుక్ చూసారా? అసలు ఆ క్యాంప్ ఫైర్ అయితే చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అది. అసలు ఆ క్యాంప్ ఫైర్ అసలు ఆ ఐడియా ఎట్లాంటి ఐడియాలు కొన్ని కొన్నిసార్లు రావు, కొన్ని కొన్నిసార్లు వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మన లోపల అనమాట. అండ్ అలాగే మీకు అయితే మన సీక్రెట్ బేస్ కూడా చూపిస్తా ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఇట్లా వచ్చి ఓకే ఇదా ఇదా ఇదే అనుకుంటా. ఇదే ఎస్ అమ్మ జస్ట్ మిస్ మళ్ళీ పెట్టాల్సి వచ్చేది. ఓకే ఇక్కడ ఒక చిన్న డోర్ కనబడుతుంది చూసారా? ఆ డోర్ ఎలా ఓపెన్ చేయగానే అలా పడతాం అనమాట.
ఇది గైస్ చూసారా, లిటరలీ ఇంకో కంగారు పడకండి, ఇంకో సీక్రెట్ బేస్ ఉంది, అది చూపిస్తా. ఇది అసలు ఎవరికి తెలీదు, కాకపోతే బయటికి కనపడుతుంది ఇలా ఉన్నాయి అన్నట్టు, కాకపోతే మరీ అంత పర్టికులర్గా చూస్తున్నాను కానీ అర్థం కాదు. ఇక్కడైతే వచ్చేసి నేను ఖాళీగా అయితే వదిలేశాను, కానీ ప్రస్తుతానికి అయితే ఏం ప్లాన్స్ అయితే లేవు. ఏదో చేద్దాం అని అయితే ఉన్నది ప్లాను, కానీ ఏ ప్లానా అని నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం చేద్దామని, స్ట్రీమ్ క్వాలిటీ బాగానే వస్తుందా? అట్లా బాగానే వస్తుంది స్ట్రీమ్ క్వాలిటీ కూడా, నైస్ అబ్బా, అంత బ్యాడ్ ఏం కాదు. ఓకే, ఇదన్నమాట. ఇక్కడ ఏదో ఒకటి పెట్టాలి, కాకపోతే నేను ఇటువైపు కూడా ఇటువైపు, ఇది అసలు అయితే ఇవి కూడా ఇటువైపు ఉండాలి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ సీక్రెట్ బేస్లు రెండు ఉన్నాయి కదా, సో ఈ రెండింటి వల్ల నేనైతే కొంచెం ఆలోచిస్తున్నా. అంటే పెట్టినా కానీ మళ్ళీ పగల కొట్టుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. మనీ క్రియేషన్స్ హాయ్ బ్రో, హాయ్ 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 హాయ్, వెల్కమ్ వెల్కమ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మధ్యాహ్నం నుంచి లెట్స్ ప్లే ఈరోజు నుంచి 100 ఆడుతున్నాము, 100 డేస్ లెట్స్ ప్లే సిరీస్ లైవ్లో ఆడుతున్నాను అది కూడా. సో తప్పకుండా వచ్చి సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం. హలో హలో బ్రో, వెల్కమ్ టు స్ట్రీమ్. అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి, నేను బిఎస్ఎల్ఆర్ షేడర్స్ వేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు, ఎందుకంటే ల్యాగ్ అవుతుంది అని కొంచెం భయం వేస్తుంది. సో ఇంకో సీక్రెట్ బేస్ వచ్చేసి ఇదిగోండి, అలా ఇదిగోండి, ఇదే అనమాట. ఎప్పుడైనా సరదాగా అలా ఒక రూమ్ అయితే క్రియేట్ చేద్దాం అబ్బా, దీంట్లో ఒక రూమ్ క్రియేట్ చేస్తే తేట తెలుకులా నెట్ ఆగిపోతుంది ఎందుకు. ఓకే ఇప్పుడు వచ్చేస్తే ఒక రూమ్ అయితే క్రియేట్ చేసామనుకోండి బాగుంటుంది. ఇటు ఇటువైపు ఇటు వెళ్దామా బ్రో, చెప్పండి బ్రో, లెఫ్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీద్దామా రైట్ తీద్దామా అని ఆలోచిస్తున్నా. లెఫ్టా రైటా ఎటు అయితే ఏదో ఒకటి రూమ్ అయితే మనం అయితే కన్స్ట్రక్ట్ అయితే చేసుకోవాలి, అది కూడా సీక్రెట్ బేస్గా. ఇదే మన సర్వైవల్లో చేయబోతున్నాం. ఓ రెండు అమ్మ పగిలిపోయిందిరా. ఓహో ఓకే ఓకే, ల్యాంతర్ పగిలిందా, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు క్రియేటివ్లో ఉన్నాం కాబట్టి ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇలా పెడితే అలా అలా ఉంటుంది ఇంకా నైస్. ఒక్కసారి నిజంగా క్యాంపస్ అబ్బా అసలు నిజంగా భలే అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ అలాగే మనం అయితే మన మైనింగ్ ఏరియా చూపిస్తా, అద్దరిపోద్ది అసలు నైట్ డైమండ్స్ కూడా దొరికేసినాయి మనకి, క్రియేటివ్లో దొరికేస్తాయి అబ్బా. అది సర్వైవల్లో దొరకడం నానా కష్టాలు పడాలి, అసలు నైట్ అంతా కూర్చొని ఇదంతా చేసాం కష్టపడి, దీనికి చుట్టూత ఇలా నీట్గా చేశాను లోపల. అవో అది మరి లెట్స్ ప్లే ఎప్పుడు అంటే మధ్యాహ్నం బ్రో, మధ్యాహ్నం నుంచి డైలీ లైవ్స్ ఉంటాయి. ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి కరెక్ట్గా 2:00 కానీ 1:30 కానీ స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా ఈరోజు ఎపిసోడ్ డే 1 అనమాట, ఈరోజు డే 1 అలా లైవ్ స్ట్రీమ్స్లోనే డేస్ కంప్లీట్ చేస్తున్నాం. యాక్చువల్ 100 డేస్ అనుకుంటే అవ్వట్లేదు, సపరేట్ దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి అవన్నీ చేయాలంటే స్క్రీన్ రికార్డర్ వల్ల ల్యాగ్ అయిపోతుంది బాగా, పీసీ చాలా క్వాలిటీ కూడా అంతే రికార్డ్ అవ్వట్లా. అదే మనం లైవ్లో చేసాం అనుకోండి ఇంక ప్రాబ్లం లేదు, సిరీస్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది, సబ్స్క్రైబర్స్తో ఇంట్రాక్షన్ అవుతుంది, తర్వాత ఏమేమి ఆడదాం ఏంటి అని. అండ్ ఇంకోటి వచ్చేసి మనం అయితే ఈరోజు ఈవినింగ్ 8:00 ఈరోజే క్రాఫ్ట్ మ్యాన్ కూడా ఆడుతున్నా, క్రాఫ్ట్ మ్యాన్ ఈరోజు ఈవినింగ్ ఆడుతున్నాం, ఈరోజు హాలిడే కదా అందరికీ. ఓకే ఇలా నిచ్చెన అయితే పెట్టుకున్నాను సరదాగా అలా వెళ్ళడానికి, ఇక్కడ ల్యాన్సర్స్ అయితే ఉంటాయి అక్కడక్కడ. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇటు 2 రూట్స్ అయితే ఉంటాయి, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అనమాట. ఫస్ట్ ఇటువైపు వెళ్దాం, ఇటు వచ్చేసి మనం కష్టపడి మైన్ చేసాం, ఇదంతా డైరెక్ట్ చూసారా లావా ఇవన్నీ బాగుంది. మీకు నాకు తెలిసినంత వరకు ఈ సౌండ్స్ వినపడం అనుకుంటున్నాను, డెస్క్టాప్ డెస్క్టాప్ సౌండ్స్ పెట్టాను, సౌండ్స్ వస్తున్నాయి మీకు
కనీసం ఆగండి. ఇటువే వెళ్ళట్లేదు. ఓకే ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక నిమిషం ఆగని చెప్పాను. ఓకే ఒక నిమిషం, దీంట్లోకి వెళ్ళి డెస్క్టాప్ ఆడియో ఎనేబుల్ చేద్దాం. ఓకే బ్యాక్ టు గేమ్, ఇప్పుడు వస్తుంది. ఇలా 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 వెళ్తే మళ్ళీ ఇటువైపు కూడా ఒక రూట్ ఉన్నది. ఓరియాము ఇప్పుడు వస్తాయి అనుకుంటా. ఈ జాంబీస్ అయితే చంపేస్తున్నాయి అబ్బా నిజంగా. ఓ ఏంట్రా జాంబీస్ నెత్తినేసి కొట్టేయాలి వాటికి. ఇలా వస్తున్నావు, అక్కడక్కడ ల్యాన్సర్స్ పెట్టుకుంటూ వచ్చా. ఇప్పుడైతే పర్టికులర్గా ఇంకా ఇదిగోండి ఇక్కడితో ఆపేసా మైనింగ్. మనకి కరెక్ట్గా 12:13, 12 దగ్గర దొరుకుతాయి డైమండ్స్ అయితే. సో ఇక్కడ డైమండ్స్ దొరికిన పెద్ద వేస్టే, ఎందుకంటే నేను క్రియేటివ్ మోడ్లో ఉన్నాను కాబట్టి వేస్టే. అదే సర్వైవల్ మోడ్లో ఉంటే అసలు ఈ పాటికి దుమ్ము రేపేసే ఉండనమాట. సో ఇది వరకు క్రాఫ్ట్ మ్యాన్ లైవ్ టైం అంట, సాయంత్రం 8 బ్రో, ఈవినింగ్ 8కి అయితే ఆడదాం. ఓకేనా, ఇదిగోండి డైమండ్స్ చూసారా, డైమండ్స్ ఎలా దొరికేది అసలు. అసలు నిజంగా డైమండ్స్ మనకు కూడా డైమండ్స్ దొరుకుతాయా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. సో ఆడతా కన్ఫామ్గా క్రాఫ్ట్ మ్యాన్ ఆడతా, మొబైల్ గేమే కదా అది. అది ఎలాగో సాయంత్రం ఫ్రీ ఫైర్ చేయట్లా, ఫ్రీ ఫైర్ రేపొద్దున చేస్తాను కాబట్టి. అందుకే మనం మైండ్ క్రాఫ్ట్, మైండ్ క్రాఫ్ట్ ఎర్లీ మార్నింగ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా ఉంటాయి 5 కాడ నుంచి కంప్లీట్ చేయడానికి, ఎందుకంటే షెడ్యూల్ సరిపోవట్లేదు. ఓ పక్కన స్టడీ కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. ఇలా డైరెక్ట్గా ఇలా వచ్చేసి ఇలా పైకి ఎక్కేయడమే. ఓహో ఇదా సంగతే, నైట్ అయిందా. గైస్ ఇప్పుడు చూపిస్తా ఒరిజినల్ లుక్ మీకు, మన ఇల్లుది అద్దిరిపోద్ది నిజంగా. క్యాంప్ ఫైర్ చూడండి అసలు సూపర్ ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఒక్కసారి చూడండి అబ్బా నిజంగా, ఏదో రిసార్ట్ ఉన్నట్టు ఉన్నది నిజంగా. ఇక్కడ నుంచి చూస్తే అసలు హైలైట్ ఉంటుంది చూసారా, అక్కడ అసలు మామూలు లేదు, కెమెరా జూమ్ అవ్వట్లేదు కానీ. సో చాలా బాగుంది అబ్బా నిజంగా, రియలిస్టిక్గా అద్దిరిపోయింది అసలు. క్యాంప్ ఫైర్ సూపర్ ఉంటే సూపర్ ఉన్నది, అదే షాడర్స్ మీద అయితే ఇంకా అద్దిరిపోద్ది. సో మనకి అదేంటో కానీ నా దరిద్రం ఏంటంటే, నేను సర్వైవల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా విలేజ్ ఇవ్వడు, క్రియేటివ్లో స్టార్ట్ చేస్తే మటు ఇచ్చేస్తాడు వరకు. ఓ నైస్ అబ్బా, ఓపి నిచ్చెనలు కావాలంటే ఈ దగ్గర ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు. అసలు చెప్పాలంటే నేను అసలు విలేజ్ పాన్ అయితే నిజంగా. రే రే హెట్ సార్ నా కొడక, నువ్వు విలేజ్ పాన్ అయితే విలేజ్ నాశనం చేస్తాం మనం. చెయ్యినా సావేంద్ర, పడుకుందాం వెళ్ళి. అంత దూరం ఎవడు వెళ్తాడు, ఇక్కడే ఎక్కడ బెడ్లు ఉంటాయిగా చూద్దాం ఆగండి. కన్ఫామ్గా 8 కదా బ్రో? అవును బ్రో 8కే కన్ఫామ్గా. ఒకవేళ డిలే ఏమైనా ఉంటే ఒక్క 1/2 అవర్ డిలే ఉంటుందేమో అంతే, కానీ కన్ఫామ్గా ఈరోజే ఆడుతున్నాను నేను. అది నేను అసలు ఈరోజు టార్గెట్ పెట్టేసుకున్నా, క్రాఫ్ట్ మ్యాన్ ఆడాలి, డిమాండింగ్ కదా అది, మోస్ట్ డిమాండింగ్ లైవ్ స్ట్రీమ్ కదా అని. సో ఇక్కడైతే షుగర్ కేన్ వేసారు, ప్రస్తుతానికి చెప్పాలంటే నాకు అసలు యూజ్ ఏమి లేదబ్బా షుగర్ కేన్ కానీ ఏదైనా. అసలు అయితే నేను సర్వర్ ఆడదాం అనుకున్నానబ్బా, కాకపోతే సర్వర్ ఎంతలా ఉందంటే దారుణ దారుణమైన పరిస్థితి ఉన్నది సర్వర్ ఇక్కడ మధ్యలో. ఇదిగోండి ఇదంతా వేసి కవర్ చేసేయాలి ఫస్ట్, ఇదే అనుకుంటున్నాను ఈరోజు చేయాల్సింది, ఇదే నీట్గా ఒక ఇలా చేసుకోవాలి. జంబలకడి జారు మిఠాయి. గాయస్ ఈరోజు 1100 సబ్స్క్రైబర్స్ అయిపోతారా? ఇంకా ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ కొట్టలేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మనకు ఇంకొక 7 సబ్స్క్రైబర్సే ఉన్నారు టార్గెట్, 7 కంప్లీట్ చేసేయండి.
ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అబ్బా, సెవెన్ అది 1100 వెళ్తే బాగుండు, 1100 వెళ్తే బాగుండు అని, కానీ ఎవరూ కొట్టట్లేదు సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేయాలి కదా. సౌండ్ చాలా ఎక్కువ వస్తున్నాయా? ఓకే రైట్, నీట్గా ప్లేస్ చేయాలి. మనం ఆడేది వచ్చేసి జావా ఎడిషన్ బ్రో, సో జావా ఆడుతున్నాం ఎందుకంటే బెడ్ రాక్ అంత ఇంట్రెస్ట్ అనిపించదు నాకు. బెడ్ రాక్ కన్నా జావానే ఇష్టం నాకు. అంటే షేడర్ చేస్తే ఏదైనా ఒకటి అనుకోండి, బట్ ఎందుకో ఎప్పటి నుంచో జావా ఎడిషన్ చాలామంది అనుకునే ఉంటారు అసలు, ఎవరు జావా ఎడిషన్ ఆడాలి, జావా ఎడిషన్ ఆడాలని. క్రియేటివ్ మోడ్ ఎందుకు భయపడుతున్నాను వాటర్లో దిగడానికి? సో అండ్ అలాగే ఇది కూడా ఫ్రెండ్స్తో అయితే ఆడదాం అనుకుంటున్నా, కానీ ఫ్రెండ్స్తో ఎప్పుడవుద్దో తెలీదు. తినేసి రెడీగా ఉండండి మధ్యాహ్నం. ఇంకా అసలు మరి లైవ్ స్ట్రీమ్స్ అయితే ఒక రేంజ్లో వెళ్తూ ఉంటాయి. సర్వైవల్ సిరీస్ ఎప్పటి నుంచో నేను చేద్దాం, ఎపిసోడ్స్ కింద చేస్తే అవ్వట్లే. నేను ఈరోజు ఫుల్ నేను ఫుల్ రోజుల నుంచి చేస్తున్న క్రాఫ్ట్ మ్యాన్ కోసం. ఓకే ఓకే అవును బ్రో, అసలు నాకు కూడా అసలు మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నాయి బ్రో, నేను లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మీరు అడిగారు కదా, కేవలం మీకోసమే చేద్దామని నేను ఫిక్స్ అయ్యా. అందుకే ఇంకా ఈరోజు అసలు ఎట్టి పరిస్థితుల్లో నేనైతే అసలు చేయకుండా అయితే ఉండను, కన్ఫామ్గా చేస్తా. రెడీగా ఉండండి ఓకేనా? మల్టీప్లేయర్ కదా అది, కన్ఫామ్గా చేస్తా. ఓకే ఇప్పుడు మనం ఆహాహాహా నేను అలా ఏ చేపలు 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 అయ్యి అరే 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 అమ్మ నిజంగా క్రేజీ ఉంది. ఏ దీంట్లో క్యాంప్ ఫైర్ ఇక్కడ పెడితే ఏమైద్ది? ఏ ఆరిపోయింది అయ్యా. ల్యాంతర్స్ రీల్స్ పంపిస్తారు వీళ్ళు. అసలు ఈ నోటిఫికేషన్ ఆపేసుకోవాలి ఫస్ట్ దీంట్లో నిజంగా. అది ఇప్పుడు చూడండి అసలు హైబ్రిడ్ లుక్ ఉంటుంది కదా, హైలైట్ అసలు చూడండి అసలు మధ్యలో కనెక్షన్ బాగుందబ్బా నిజంగా. ఇదంతా వేసేసి అక్కడ వరకు రొట్టెకి మనం ఆ మెట్లు ఉన్నాయి చూసారా, అక్కడి నుంచి ఇలా వేసుకుంటూ వచ్చేద్దాం. దానికి దీన్ని కనెక్షన్ ఇచ్చేసాం అనుకోండి, మధ్యలో వాటర్ సోర్స్ ఏముంది పక్కన ఉంటాయి, అదంతా వాటర్ సోర్సే. కాలువ పెద్ద కాలువ చెప్పాలంటే, కానీ ఇంకా నిద్ర మధ్య వదిలినట్టు లేదు నాకైతే, కన్ఫామ్గా చెప్తున్నా కదా. ఇంకా అసలు నిద్ర చాలా తక్కువ, సరిపోవట్లేదు. అది వినపడదు బ్రో, అది వినపడదు. స్ట్రీమ్ ల్యాబ్స్ లో ఆపేసాను, అదే ఓబిఎస్ లో ఆపేసాను. జంబా 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 జంబ జంబా క్రాఫ్ట్ మ్యాన్ లో ఫుల్ గేమ్స్ ఉన్నాయా బ్రో? క్రాఫ్ట్ మ్యాన్ లో ఫుల్ గేమ్స్ ఉన్నాయా బ్రో? క్రాఫ్ట్ మ్యాన్ లో ఫుల్ గేమ్స్ అంటే నేను క్రాఫ్ట్ మ్యాన్ ఓపెన్ చేయలే ఇంతవరకు, అలా డౌన్లోడ్ చేసి అలా పెట్టేసాను అంతే. అంటే దాంట్లో 1 2 3 అట్లా పార్ట్స్ పార్ట్స్ ఉన్నాయి, నాకు ఏం అర్థం కాలేదు. ఏదో డౌన్లోడ్ చేసి ఉంచాను మొత్తానికి, ఆర్ట్స్ ఇచ్చాడు మరి ఎందుకు ఇచ్చాడో తెలీదు. ప్లే స్టోర్లో ఒక 2 3 వస్తున్నాయి బ్రో. ఎంటర్ చేస్తుంటే క్రాఫ్ట్ మ్యాన్ అని కొడుతుంటే
ఒక క్రాఫ్ట్ మ్యాన్ పేరుతోనే 2-3 వస్తున్నాయి. మరి అది, మరి అది పార్ట్స్ పార్ట్స్ ఉన్నాయి ఏంటో నాకు ఇది అర్థం కాలా. ఓకే, ఇక్కడైతే మనం కవర్ చేసాం, ఇంకా ఇటువైపు అంతా కవర్ చేయాలి. టార్గెట్ ఇవ్వండి, ఈ లైన్, ఈ లైన్ అన్నమాట. ఒకసారి ఏం చేద్దామంటే అది ఇక్కడ బ్లాక్ పెట్టుకుందాం అనుకోండి, ఇట్లా ఇట్లా నీట్గా చక్కగా, లేదంటే ఇలా ఉంచేనా మధ్యలో నడవడానికి వరకు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆగండి, ఓవరాల్ లుక్లో చూద్దాం. ఓవరాల్ లుక్లో అది మిడిల్లో రాలేదు కదా, అందుకని ఇబ్బంది అవుతుంది. మొత్తం కవర్ చేయాల్సి వస్తుంది కదా. ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. గడ్డి అప్పుడే మొలిచింది, మొదలేదు. అసలు అయితే చెప్పాలంటే ఇది ఇక్కడ వరకే రావాలనుకుంటున్నా. సో ఇక్కడ అన్ని 1 బ్లాక్ గ్యాప్ ఇచ్చి, ఓకే పక్క బ్లాక్లోనే పెట్టాం. లోగో ఎలా ఉంటుంది బ్రో అంటే, లోగోనా చూస్తున్నా అక్కడ ఒక్కసారి, వేరే ఫోన్లో ఓపెన్ చేస్తున్నా. క్రాఫ్ట్ మ్యాన్ బిల్డింగ్ కార్ట్ అని ఒకటి ఉన్నది, లేదంటే క్రాఫ్ట్ మ్యాన్ క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగా? ఒక్కసారి నాకు అది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి చాలు. 201 MB అదేనా? ఎలా ఉంటుంది అంటే క్రాఫ్ట్ అని ఉంటుంది అదేనా? ఇది బ్రేక్ చేద్దాం, ఆగండి. ఓకే అది అదేనా కాదా ఒకసారి నాకు చెప్పండి క్లారిటీగా. ముందు అది ఒక్కటి క్లారిటీ ఇస్తే చాలు నాకు. ఇంకోటి బ్రేక్ చేస్తే బాగుంటుంది ఇక్కడ. టూ బ్లాక్స్ గ్యాప్ ఇచ్చేద్దాం, అదే బెటర్ మనం. చూసారా అసలు ఇది? ఓ పని చేద్దాం, ఇది వాటర్ వాటర్ అది బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్ తో వాటర్ సరి చేసేద్దాం తర్వాత. ఓకే ఇది సరిపోతుంది, మ్యాక్సిమం సరిపోతుంది. చూసారా సో ఇదేదో డ్యామ్ వచ్చినట్టు వస్తున్నాయి. ఎన్ని బ్లాక్స్ గ్యాప్ ఇక్కడ? ఒక బ్లాక్ కి ఓకే, ఒక బ్లాక్ ఇక్కడ తీసుకున్నాం, పక్క నుంచి తవ్వుతున్నాం అన్నమాట. అంటే దాదాపు అరౌండ్, ఇదిగోండి ఇదిగోండి ఇది, ఒక నిమిషం. ఓకే ఓకే నాకు అర్థమైంది, ఇక్కడ అంతే కదా. అది ఇక్కడ ఎట్లా అబ్బాయి? ఓకే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యానా? అది ఇప్పుడు అవును. క్రాఫ్ట్ మ్యాన్ క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ బ్రో. ఓకే క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ ఓకే బ్రో, 201 MBA కదా. ఓకే ఓకే నాకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు, కన్ఫామ్గా ఆడేద్దాం. ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. రీసెంట్ డేటా ఫ్రమ్ సిమిలర్ డివైజెస్ షో దట్ దిస్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ డివైజెస్. పర్లేదులే, ఆడేద్దాం బ్రో, రెడీగా ఉండండి. సాయంత్రం ఆడేద్దాం, 8 కల్లా ఎట్టే పరిస్థితుల్లో స్టార్ట్ చేసేద్దాం అనమాట. కావాలన్నా ఇంకెవరైతే చూస్తున్నారు ప్లీజ్ లైక్ ద స్ట్రీమ్ అన్న, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 1100కి దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు.
బెడ్ ఉన్నది ఎక్స్ట్రా ఇలా బా లేదురా అలా పడుకుంటూ పడవనే క్రాఫ్ట్ మ్యాన్ క్రాఫ్ట్. ఓకే ఓకే బ్రో, కమ్ ఆన్ గైస్ లైక్స్ చేయాలి, లైక్స్ చేయలే ఇంకా ఎవరు ప్లీజ్. లోగో చూపిస్తూ ఓకే బ్రో అర్థమైంది నాకు, కనపడింది, పని చేద్దాం ఆగండి. ఒక బెడ్ కూడా తీసుకుని వెళ్ళిపోదాం. ఇదిగోండి బెడ్, ఇది ఏంటి అసలు, ఇది ఎక్స్ట్రా అసలు మొత్తం దాంట్లో మీకు లెట్స్ ప్లేలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్కటి, దేనివల్ల దేనికి యూజ్ ఉంది ఏంటని. కబుల్ స్టోన్ ఇక్కడ పెట్టేద్దాం, క్యాంప్ ఫైర్ కూడా ప్రస్తుతం అవసరం లేదు, అంతా సెట్ కదా, ఇంకా ఏం అవసరం లేదు. మనకు కావాల్సిన ల్యాంతర్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చెయ్యం, ఈ వరకే మనం యూజ్ చేసేది అంతే. కమరన్నా ప్లీజ్ లైక్ ది స్ట్రీమ్, అన్న స్ట్రీమ్కి లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫాస్ట్గా. ఓకే ఏ విలేజర్స్ అటు ఇటు తిరుగుతున్నారు, ఓకే ఓకే డన్. కావాలన్నా ప్లీజ్ లైక్ ది స్ట్రీమ్, అన్న స్ట్రీమ్కో లైక్ కరో, ఛానల్కో సబ్స్క్రైబ్ కరో. అది అల్లాడిస్తాం అంతా పెట్టుకుంటా. ఓయ్ అమ్మా, అయ్యో అయ్యో అయ్యో, కొంచెం లోతుగా వేస్తే బాగుంటుందేమో. ఒక పని చేస్తాను ఆగండి, ఈ ఒకటి నాకు పని చేసుకోకుండా అడ్డొస్తుంటాయి. చచ్చింది లేకపోతే గోల గోల ఏదో గోల అయ్యను. వాటర్లో దూకేసాం మనం, అది బిఎస్ఎల్ఆర్ షాటర్స్లో అనుకోండి, అసలు వాటర్ కూడా అద్భుతంగా కనపడతాయి. అసలు నాకు బిఎస్ఎల్ఆర్ షాటర్స్ ఒకసారి ఎక్కించాను అంతే, ఇంకా చాలా చాలా నచ్చేసింది. అమ్మో వాటర్ సౌండ్ వేరే లెవెల్లో ఉందిగా. పబ్లిక్ సర్వర్ పెట్టు బ్రో అంట, ఓకే బ్రో పబ్లిక్ సర్వర్ పెడతాను. నైస్ నైస్ అబ్బా ఓపి. బ్రో సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంట, నాక ఇప్పుడు 1.1K దగ్గరలో ఉన్నారు బ్రో, అయిపోతే బాగుండు. కమన్ గైస్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ కొట్టాలి, మరి మీరు సబ్స్క్రైబ్ కొడితేనే కదా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. 1100 దగ్గరలో ఉన్నాం, మరి కంప్లీట్ చేసేయండి. ఓకే ఇప్పుడు కొంచెం పర్లేదు, చూడ్డా కొంచెం లుక్ బాగానే ఉంది కాబట్టి ఇటు చేద్దాం. గైస్ లైవ్ వస్తుంది కదా మీకు, ఒకసారి కామెంట్ చేయండి నాకు లైవ్ వస్తుందా, అయిపోయింది నాకు అర్థం కావట్లేదు. అరే గడ్డి ఏంట్రా అసలు. గైస్ ఫాస్ట్గా కామెంట్ చేయాలి ఒకసారి, లైవ్ వస్తుందా అయిపోయిందా. లైవ్ అయిపోయిందండి, అది వస్తుందిగా మరి. ఓకే నాకు ఫ్రీ ఫైర్ లైవ్ ఎప్పుడు, ఫ్రీ ఫైర్ రేప్ బ్రో, రేపు ఆడతాను. ఈరోజు అంతా ఓన్లీ, ఈరోజు మధ్యాహ్నం మనకి ప్లాన్స్ వచ్చేసి దీంట్లో లెట్స్ ప్లే సిరీస్ 100 ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి లైవ్లో, 100 డేస్ లైవ్ అన్నమాట టార్గెట్, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి.
అండ్ అలాగే వచ్చేసి ఈరోజు సాయంత్రం 8కి క్రాఫ్ట్ మ్యాన్ లైవ్ అయితే ఎవరు నాది మల్టీప్లేయర్ ఆడచ్చు. జంబల అక్కడ జారి మిఠాయి, జంబల అక్కడ పంబేయి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి ఫాస్ట్గా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద స్ట్రీమ్ గైస్. స్ట్రీమ్కి లైక్ చేశారు అందరూ. ఇష్యూ బాగా ఉన్నది. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే వివరిస్తా. ఇది ఇప్పుడు నేను ప్రస్తుతానికి క్రియేటివ్ ఆడుతున్నాను కదా, సో క్రియేటివ్ ఎందుకు ఆడుతానంటే యాక్చువల్లీ నేను లేచేటప్పటికి లేట్ అయిపోయింది, సో అందుకే క్రియేటివ్ స్టార్ట్ చేశాను ఇంకా. సో అదన్నమాట విషయం. అందుకే క్రియేటివ్ స్టార్ట్ చేసి ఇంకా అలా బ్రో నేను ఫ్రీ ఫైర్ లైవ్ కోసం వచ్చా బ్రో అంట. ఫ్రీ ఫైర్ నేను ఇలా ఆడట్లేదు బ్రో, ఎందుకంటే మనకి పింగ్ ఎప్పుడు వస్తున్నా 300 వస్తుంది. సో సబ్స్క్రైబర్స్తో రూమ్స్ ఆడతాం చక్కగా ఇంటరాక్ట్ అవుదాం అన్న టైంలోనే మనకి పింగ్ ప్రాబ్లం ఇస్తుంటే మరి ఏం చేస్తాం, అందుకని అన్నమాట. ఆడదాం కన్ఫామ్గా, నేను నాకు ఫ్రీ ఫైర్ ఆడాలని ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు ఆడేది ఫ్రీ ఫైరే. పీసీ గేమ్స్ చాలా చాలా తక్కువ, నేను అసలు మ్యాక్సిమం నా ఛానల్ ఓపెన్ చేసుకోండి అన్ని ఫ్రీ ఫైర్ వీడియోలు ఉంటాయి. నాకు ఇష్టమే గైస్, మీరే కాదు నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఆడతారని నా మీద నాకే డౌట్ వస్తుంది ఒక్కోసారి. కాకపోతే మైండ్ క్రాఫ్ట్ కూడా ఆడదామని ఫిక్స్ అయ్యి, ఎందుకంటే మన ఛానల్ మల్టీ గేమింగ్ ఛానల్ కదా, సో అందుకే అన్ని గేమ్స్ ఆడాలి మనం. డోంట్ వరీ, ఆడదాం కన్ఫామ్గా. ఓకేనా, టీమ్ కోడ్స్ కూడా ఇస్తా ఫ్రీ ఫైర్కి, చక్కగా రండి పార్టిసిపేట్ చేయండి. ఓకే నీట్గా కమాన్ గైస్, కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవాలమ్మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బంగారాలు. మీకోసం డైలీ అసలు లైవ్ స్ట్రీమ్స్, అసలు మొన్న ఎగ్జామ్స్ ఉన్నా కానీ నేను లైవ్కి వచ్చాను మొన్న, నాకు ఎగ్జామ్ ఉన్నా కానీ మీకోసం ప్లీజ్ 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 దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి. బ్యాడ్ బాయ్ ఎక్కడ బ్రో అంట, బ్యాడ్ బాయ్ గురించి నాకు తెలియదు బ్రో అసలు ఏమైపోయాడో, అసలు నాకు కనీసం ఒక ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా, మరి ఏమో ఏమైందో తెలియదు, నో ఐడియా. ఇంకా ఫోను లేదు ఏమీ లేదు బ్రో, మరి తెలీదు. బ్యాడ్ బాయ్ ఫ్యాన్ అయ్యి నువ్వు బ్యాడ్ బాయ్ అంటే ఇష్టమా, ఫ్యానా? మాక్సిమం ట్రై చేస్తా తీసుకురాడ ఫ్యాన్ కూడా. ఓకే ఇది హైలైట్ అంటే బా బా బా. నేను ఏదో చేద్దాం అనుకున్నా ఏదో చేసేసాను, చూసారా అసలు ఇక్కడ వరకు ఈ లైన్ వరకు రావాలి. బా 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 బా, పెద్ద పని అసలు. ఎలా అంటే మైండ్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అసలు, ఈ మధ్యన ఏమైందో నాకు అర్థం కావట్లేదు. కానీ నాలుగు ఐదు ఆరు బకెట్ ఇదిగో ఇక్కడ, ఇక్కడ మొత్తం అంతా రిమూవ్ చేయాలి. వాటర్ వాటర్ లైన్ ఇక్కడితో ఆగుద్ది అంతే అంతే అంతే, కరెక్టే కరెక్టే. ఎస్ అది ఓకే, ఎగ్జాక్ట్ లైన్ తీసాం. అలా అని కాదు బ్రో, కొన్ని డేస్ తను లైవ్ చేసాడు కదా అని. ఆహా ఓకే ఓకే, అట్లానా?
అంటే తను ఏదో బిజీ వర్క్ ఏదో ఉన్నట్టు ఉంది బ్రో. అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా, మరి బాగా బిజీ అనుకుంటా. లేదంటే ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయో ప్రిపేర్ అవుతున్నాడేమో. మాక్సిమం నాకు ఫోన్ చేసి చెప్తాడు, అరే ఇది కాదు ఇది కాదని. అసలు ఫోన్ అసలు ఎవరు తీయట్లా, కట్ చేస్తున్నాడు, చాలా బిజీ బిజీ వర్క్లో ఉన్నాడు. ఒక్క నిమిషం. ఓకే ఓకే, కరెక్ట్లే, అంతే అంతే, కరెక్టే. ఓకే కమరన్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓ అరే భలే అనిపిస్తుంది అప్పా. ఓయ్ వాటర్లోకి దుక్తే, ఆహా సన్సెట్. అరే నేను మళ్ళీ వాటర్లోకి దూకుతున్నానబ్బా. ఓకే బెడ్ ప్లీజ్ 1.6. ఓకే కమరన్నా, ప్లీజ్ లైక్ చేయండి అన్న, అందరూ లైక్ చేయాలి. స్ట్రీమ్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయించి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకోసం డైలీ లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నాం కదా మనం, అయితే ఒకసారి మన లైవ్ స్ట్రీమ్స్ టైం చూడండి. అసలు దాదాపు 2 అవర్స్, 3 అవర్స్, 5 అవర్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అంత కష్టపడుతున్నాను, బట్ మీరు సపోర్ట్ ఇవ్వాలి కదా. అసలు హైలైట్ అసలు. ఆహాహా గైస్, మీలో ఎంతమందికి హైఫై గేమర్ తెలుసు? ఓకే ఏ వన్ బ్లాక్ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎక్కడిది అయితే ఆగుతాయి. అంతేనా, కరెక్ట్ చేశానా? ఇదిగోండి ఇక్కడితో వాటర్ ఆగుతాయి. సో పక్క బ్లాక్ మనం తీసాం, వాటర్ బ్లాక్ కాకుండా పక్క బ్లాక్ తీసాం. ఇక్కడ ఏంటి ఇట్టే? ఒక్క నిమిషం. పక్క బ్లాక్ కరెక్టే, కరెక్ట్గా తీసాం. కదా నోబీ బైట్స్ బ్రో, హాయ్ బ్రో, వెల్కమ్ టు స్ట్రీమ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. లైక్ చెప్తే లైక్ చేయాలి ఫాస్ట్గా, అండ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సబ్స్క్రైబర్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయాలి ఫాస్ట్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓ కదలా, థ్యాంక్ యూ. ఓ సబ్స్క్రైబ్ చేశారా, నేను చూసుకోలేదు. థ్యాంక్ యూ గైస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ప్లీజ్ లైక్ ద స్ట్రీమ్. అండ్ అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవి. ఒక పని చేద్దాం, ఒక్క నిమిషం వాటర్ బకెట్ తీసుకుందాం. ఇప్పుడు అక్కడ ఉంటుంది బకెట్, బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్. గైస్ నేను మంచి సింగర్ అనమాట, నేను పాట పాడితే అందరూ పారిపోతారు. ఇదిగోండి ఇదిగోండి, వాటర్ నార్మల్ చాలు. బ్యాక్ హ్యాక్ ఓకే, టేక్ ద వాటర్. అది ఈ బ్లాక్ వేసి కొట్టామనుకోండి. ఓహో ఇది సర్వైవల్ కాబట్టి అసలు అనవసరం కొన్నాను అయితే బకెట్. సర్వైవల్ అయితే కొంచెం బాగుండేది. ఇది ఏ సర్వర్ బ్రో అంట? సర్వరా బ్రో ఇది? సర్వర్ కాదు, మామూలుగా నార్మల్ ఆడుతున్నా, క్రియేటివ్ మోడ్ ఆడుతున్నా. సర్వర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా కానీ అది అవ్వట్లేదు నెట్ ఇష్యూ వల్ల. సో అందుకే ఆ ప్రాబ్లం అంతా ఇంకా అది తర్వాత ఫేస్ చేద్దాంలే అని. సర్వర్ కూడా ఏదో ఒక రోజు నేను క్రియేట్ చేస్తా, అప్పుడు కన్ఫామ్గా ఆడతాం. ఓ బంగారం, అది వాటర్లో పడి నాకు ఏం తెలియట్లేదు తెలుసు. అసలు ఇది వచ్చేసి జావా ఎడిషన్, ఎడిషన్ అయితే జావా.
వాటర్ చూసారు అసలు ఎలా వస్తున్నాయో, దీన్ని ఎలా బాగా కంట్రోల్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. అది ఇప్పుడు సెట్ అమ్మా. లే నా దగ్గర అట్లా మైండ్ క్రాఫ్ట్ గురించి తెలుసా బ్రో? అంటే తెలుసు బ్రో, అంటే మరీ అంత పూర్తి ఐడియా లేదు కానీ నాకు మైండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి దాని గురించి కొంచెం కొంచెం తెలుసుకుంటున్నా, ఆల్మోస్ట్ తెలుసుకుంటున్నా అంతే. కొన్ని కొన్ని తెలుసు, బాగా బేసిక్స్ అయితే ఐడియా ఉంది. టిఫిన్ చేశారా గైస్ అందరూ? అది ఇక్కడ కూడా సెట్. కావాలన్నా ప్లీజ్ లైక్ ది స్ట్రీమ్ అన్న, ఇంకా లైక్ చేయలేదు లైక్ చేయండి స్ట్రీమ్కి. అండ్ అలాగే ఇంకొక 5 మోర్ సబ్స్క్రైబర్స్, ఓన్లీ 5 మోరే. ఇక్కడ సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఏంటి పెరగట్లేదు? ఓకే అంటే ఇక్కడ బ్రేక్ చేయాలి మనం. ఈ రెండింటిని ఈక్వల్ చేసామనుకోండి బాగుంటుంది కొంచెం చూడడానికి. ఓకే అది అది, ఎప్పుడు దీన్ని బ్రేక్ చేసుకుంటే వెళ్ళిపోదాం. లాగ్ అవుతుంది బ్రో అంట. అవును బ్రో, కొంచెం అది నెట్ ఇష్యూ వల్ల అవుతుంది ఒక్కొక్కసారి అంతే. కొంచెం ఈ నెట్ మాది హాస్టల్ కదా, హాస్టల్ వైఫే కదా, సో అందుకే అవుతుంది అనమాట. కొంచెం ఏమనుకోవద్దు, ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఇక్కడ వరకైతే వేద్దాం, ఇది సరిపోతుంది. బ్రో మేము అందరం ఆడదామా అంట, అది నేను అందుకే నేను అది ప్లాన్ చేసుకున్నా. అసలు అసలు యాక్చువల్గా నిన్న నైటే నేను సర్వర్ క్రియేట్ చేశాను. సర్వర్ క్రియేట్ చేస్తే అది ఏమైంది, ఉన్నటువంటి తర్వాత నేను డిన్నర్కి వెళ్ళి వచ్చాను, వెంటనే సర్వర్కి వెళ్తే సర్వర్ పనిచేయట్లేదు. సర్వర్ ఓపెన్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సర్వర్ ఓపెన్ అవ్వకపోతే అంటే ఫస్ట్ నార్మల్ మొబైల్ డేటాతో ఆన్ చేసా, తర్వాత మళ్ళీ వైఫై కనెక్ట్ చేస్తుంటే అవ్వట్లేదు, డైరెక్ట్ మనకు వైఫై మీద అవ్వదు. అదనమాట హాస్టల్ గురించి మీకు తెలియదేమో అని చెప్పండి. హాస్టల్ కష్టాలు గైస్, కానీ కన్ఫామ్గా ఏదో ఒకటి నేను అయితే సర్వర్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఈ 100 డేస్లో 100 డేస్ లైవ్ స్ట్రీమ్లో కన్ఫామ్గా ఒక్కరోజైనా సర్వర్, 100 డేస్లో కాదు నేను దాదాపు ట్రై చేస్తాను ఈ వీక్లోనే ఏదో ఒక రోజు కన్ఫామ్గా సర్వర్ క్రియేట్ చేస్తాను, మేబీ సాటర్డే ఆర్ సండే, ఈ రెండిట్లోనే. మీరు ఎలాగో సాటర్డే ఈవినింగ్ ఖాళీయే కదా, సాయంత్రం హాలిడే, సో అందరికీ సాటర్డే సాయంత్రం అయిపోతాయి కాబట్టి 5కి ఆ టైంకి సండే హాలిడే ఆడచ్చు అందరం కలిసి. ఏమని హాస్టలా? అవును బ్రో, ఏమని వస్తుంది అంట, ఏంటి బ్రో అది? సర్వర్ నేమ్ వచ్చేసి మైన్క్రాఫ్ట్ సర్వర్ అనే ఉంటుంది. నేను సర్వర్ అడ్రస్ కూడా అది సర్వర్ ఇస్తా లింక్. ఇక్కడే మైనస్. ఓకే ఇక్కడ ఓకే సెట్. ఓకే ఇప్పుడు చూద్దాం. ఏ క్లాస్ బ్రో అంటే బీటెక్ బ్రో, బీటెక్ ఫస్ట్ ఇయర్. బాగుంది నైస్. ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే పర్లా నైస్, బాగానే ఉన్నారు కదా. నైస్ నైస్, నాట్ బ్యాడ్, అంటే అనుకున్నంత చెత్తగా ఏం రాలేదు. విజయ్ కుమారి అన్నా ఒక్కసారి అంట అన్నా, హాయ్ అన్న, వెల్కమ్ టు స్ట్రీమ్ అన్నా, లైక్ చేయండి అన్నా. అటెండెన్స్లో క్రియేట్ చేసావా? అవును బ్రో, దాంట్లోనే క్రియేట్ చేశా. మైండ్ క్రాఫ్ట్ మరి మామూలుగా ఉండదు మరి. గైస్ ఇంకొకసారి నా సీక్రెట్ బేస్ చూపిస్తా ఎలా ఉందో మీరే చెప్పండి. జిమ్ 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 హట్ చున్ హట్, ఇది ఒకటి ఫస్ట్ సీక్రెట్ బేస్ ఇది అనమాట.
ఇదంతా ఇలా నీట్గా లైటింగ్స్ అన్నీ పెట్టి చక్కగా చేశాను నేను నైట్ వైట్ వైట్ ఎర్ర కాట అంతా. చూడండి అసలు ఇక్కడ ఎన్హాన్సింగ్ టేబుల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మన సెకండ్ బేస్ ఇదిగోండి గైస్, ఇదిగోండి 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 రెడ్ కాంక్రీట్ వేసాం. మరి మామూలుగా లేదు అసలు కాంక్రీట్ కాంక్రీటే. నేను ఇటుగానీ ఒక రూమ్ చేద్దాం అనుకుంటున్నాను అబ్బా, ఎందుకంటే అండర్ గ్రౌండ్ చెస్ట్ ఏరియా కోసం. 1 మినిట్ నేను క్రియేట్ చేస్తా అంట, ఎండ్ వరల్డ్కి వెళ్ళు అన్నా ప్లీజ్ అన్నా అంట. వెళ్దామన్నా, ఇది నేను ఇది ఆడుతున్నా, దాని ఏమంటారు బాగా పగిలిపోయింది మళ్ళీ, దీన్ని మళ్ళీ దీంట్లో క్రియేట్ చేశా, దాని ఏమంటారు సారీ సారీ క్రాఫ్ట్ క్రియేటివ్ మోడ్లో ఆడుతున్నాను అబ్బా. టైంకి నెవరు కూడా తిరగట్లా. కమన్నా ప్లీజ్ లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ అయినా దగ్గరలో ఏం లేవు కాబట్టి బతికిపోయాయి. నైస్, ఈ ఒక్క దెబ్బకి చచ్చిపోద్ది ఇప్పుడు. హై అబ్బా చాలేదు, అయ్యా చచ్చింది. నైస్ 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 గైస్, మీరే సపోర్ట్ చేయాలి. ఓకే, మనం ఈసారి నుంచి 100 డేస్ మైండ్ క్రాఫ్ట్ లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఒక్కోసారి మార్నింగ్ ఉంటాయి, ఒక్కోసారి ఈవినింగ్ ఉంటాయి. ఏ టైం ఏంటి అన్నది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవ్వట్లేదో, ఫ్యాన్ ఆఫ్ మీ 0077 డిస్క్రిప్షన్లో ఉంటుంది ఐడి, ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి. ఆర్ భరద్వాజ గేమింగ్ వైటీ అఫీషియల్ అనుకుంటున్నా వస్తుంది. బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఫెన్స్ పెడదామా? ఫెన్స్ 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 నాకు ఒక ఐడియా వచ్చిందబ్బా, మర్చిపోయా. ఇక్కడ దీని అంతటిని నేను ప్లేస్ చేస్తాను. ఇట్లా ఈ వుడెన్ బ్లాక్స్ ఉంటాయి కదా, సో రెడ్ వుడెన్ బ్లాక్స్. భరద్వాజ బ్రో డిస్కార్డ్ ఉన్నదా? ఉన్నది బ్రో, డిస్కార్డ్ ఉన్నది. ఇప్పుడు క్రియేట్ చేయకు, ఆఫ్టర్నూన్ క్రియేట్ చేయి 2 o'clock కి. 2 ఆ టైంకి డిస్కార్డ్ సర్వర్ లింక్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్ వచ్చి, దాంట్లో జాయిన్ అయిపో, రిక్వెస్ట్ పెట్టి యాక్సెప్ట్ చేస్తా. నేను చెప్తాను ఎప్పుడు క్రియేట్ చేద్దాం ఏంటన్నది, కలిసి ఆడదాం. ఓకే, నాకు కూడా అలా కలిసి ఆడడం అంటే చాలా ఇష్టం బ్రో, అసలు చాలా 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 ఇష్టం. ఇది వేద్దాం, ఇది కొంచెం బాగుంటుంది. ఫెన్సింగ్ కూడా, ఫెన్సింగ్ ఇదే వేద్దామా? సరే పెట్టి చూద్దాం ఎలా ఉంది, లుక్ బాగుంటే ఓకే, లేకపోతే తీసేద్దాం. దరిద్రంగా ఉంటే ఎందుకు చెప్పండి. దీని మీద ఈ ఫెన్స్ ఎలా ఉంటుంది? ఓకే బాగానే ఉంది. నైస్ అబ్బా. ఓకే ఉన్నది బ్రో, డిస్కార్డ్ ఉన్నది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఒకసారి. మన లైవ్ స్ట్రీమ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాయిస్ వస్తుంది కదా నాది. బ్రో స్ట్రీమ్ డిలే ఉన్నది కొంచెం, అది స్ట్రీమ్ కొంచెం డిలే ఉన్నది అనమాట. ఇది ఏంటి మధ్యలో ఏయ్ సావ్ గోల ఊరు దెబ్బ చూసారా పారిపోయింది అది. నైస్ నైస్. కమన్ గైస్ లైక్ చేయాలి. ఎవరైనా మన డిస్కార్డ్ సర్వర్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉన్నది, సో అక్కడ జాయిన్ అయిపోవచ్చు. నాకు రిక్వెస్ట్ పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తా ఫ్రెండ్ రిక్వెస్ట్. సో సరదాగా మనందరం కలిసి మాట్లాడుకోవచ్చు ఫ్రీ ఫైర్ లైవ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా. అది మదిలో హాయిలో వచ్చింది బ్రో. ఓకే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇవ్వండి, యాడ్ ఫ్రెండ్ కొట్టాను, రిక్వెస్ట్ పంపించాను, నేనే యాక్సెప్ట్ చేశాను బ్రో.
ఓకే బ్రో, నైస్. మధ్య మధ్యలో హాయిలో నా. ఏ మళ్ళీ 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 స్టార్ట్ అయిందా? ఓకే హైలెట్ ఉంటుంది ఇక. డైరెక్ట్గా విలేజ్ కనెక్షన్ ఇది. అసలు చాలా తక్కువ తెలుసు అసలు నిజంగా విలేజ్కి ఇలా ఇవ్వడం. నైస్ నైస్ నైస్, బాగుంది. లుక్ చూడటానికి బాగుంది. ఇది కూడా రెడీ చేసేద్దామా? ఇలా ఉంచేద్దామా, రెడీ చేద్దామా? ఒక మాట చెప్పండి, యాక్సెప్ట్ చేసేవాళ్ళ? చేశానన్నా? చేశాను. రాజేంద్ర కే, హాయ్ బ్రో. హాయ్ అన్నా, నేను నీ చెర్రీ బ్రో సబ్స్క్రైబర్ అంట. ఓకే ఓకే ఓకే, చెర్రీ బ్రో సబ్స్క్రైబరా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే బాగున్నారా బ్రో? కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి ఫాస్ట్గా. ఇంకొక 5 మోర్ సబ్స్క్రైబ్స్ కంప్లీట్ చేసేయండి గైస్, 1100 రీచ్ అయిపోతాం. ఈరోజు ఈద్ కదా, మిమ్మల్ని ఇంటికి పంపించారా? మీరు హిందూ కాదా? మేము హిందూ హాలిడేస్ ఇచ్చారు అంట. అంటే ఆహా, అలా కాదు మాది. ఇప్పుడు వాళ్ళు హాలిడే ఇచ్చినా మేము హాస్టల్లోనే ఉండాలి, ఎందుకంటే మనకి ఇచ్చేది ఒకరోజు సెలవు. ఒకరోజు గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏమొస్తుంది చెప్పండి. కమన్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాస్ట్ కమన్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 10 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయలేదు ఇంకా, కంప్లీట్ చేయాలి ఫాస్ట్గా. మరి ఇది ఏం చేద్దాం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు గైస్, చెప్పండి గైస్. ఇది ఇదంతా ఇలాగే రెడ్ చేసేద్దామా, రెడ్గా వేసేద్దామా? ఒక ఐడియా రావట్లేదు నాకు, అట్లా పని చేయట్లేదు ఈ మధ్యన ఎందుకో. మేబీ కాఫీ తాగలేదని అనుకుంటా. హాస్టల్ కష్టాలు అంట. అవును బ్రో, హాస్టల్ కష్టాలు బ్రో. నా దారుణ దారుణం తెలుసా నిజంగా, హాస్టల్ కష్టాలు మరి మామూలుగా ఉండదు. నేను బాగున్నా. గుజరాతా? అవును బ్రో, అవునా గుజరాత్. చేసేద్దాం, ఒక్కసారి చేసి చూద్దాం ఎలా ఉన్నది. ఓకే పర్లేదు, బాగానే ఉన్నది. కావాలన్నా లైక్ చేయాలి, ఇంకా వరకు లైక్ చేయాలి. ప్లీజ్ లైక్ ది స్ట్రీమ్. నేను చేసే మరి అలాగే అంత అర్థం కాల. నువ్వు ఎఫ్ఎఫ్ ఆడు అంట? ఆడతా ఆడతా. ఫ్రీ ఫైర్ కన్ఫర్మ్. రేపొద్దు నుంచి ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్స్. ఇది మైన్క్రాఫ్ట్ రేపొద్దు నుంచి ఎర్లీ మార్నింగ్ వస్తుంది నాకు తెలిసినంత వరకు, 5 to 7. లేదు అంటే ఈవినింగ్ ఆడతా. అంతే అంతే, మైన్క్రాఫ్ట్ ఈవినింగ్ 5 to 7 ఆడతా. అండ్ వచ్చేసి హైదరాబాద్ కాదు కాదు కాదు, హైదరాబాద్ కాదు, ఏలూరు దగ్గర ఆంధ్రప్రదేశ్. ఏలూరు ఏలూరు మీకు మ్యాక్సిమం మున్నాభాయ్ గేమింగ్ అన్న తెలిసే ఉంటాడు కదా, ఆ అన్న విలేజ్ దగ్గర అనమాట. ఐఎమ్ వెయిటింగ్ అంట. ఓకే ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. కానీ కన్ఫర్మ్గా నాకు ఆడాలనే ఉంది బ్రో, కానీ కన్ఫర్మ్గా ఆడతా రేపు, ఆడతా కన్ఫర్మ్గా ఆడతా రేపు. వావ్ నైస్, బాగుంది ఓపి నిజంగా. అయిపోయింది బ్రిడ్జ్ చిన్నది అయితే బాగుంటుంది ఏమనుకున్నా. ఎస్ ఐ నో అంట. అతను ఆర్న వాళ్ళ ఇంటి దగ్గర, ఇంటి దగ్గర కాదు, వెళ్ళండి కొంచెం అలవాటు అయిపోయింది. వావ్ మొన్న అన్న విలేజ్ దగ్గరేనా అంట? దగ్గరే బ్రో. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి వెళ్ళాం కూడా, కానీ కలవడం కుదరలేదు బ్రో, లేడంట.
నైస్. ఇక్కడ ఇది మనం అనుకున్న ప్లాన్ సెట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేద్దామంటే టార్చెస్ పెడదాం. బ్రో ఒకసారి నాకు ఒకసారి ఇది చెప్పండి, నాకు పీసీలో ఆడేవాళ్ళు మైన్క్రాఫ్ట్లో ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి. బ్రో నువ్వు బ్రో నువ్వు పీసీలో ఆడుతున్నావా? ఎప్పుడు ఆడచ్చు? లీవ్ అవ్వు వాళ్ళు అంట. ఇప్పుడు నేను ఇదిగోండి, నేను మీకు డిస్కార్డ్లో కాంటాక్ట్ అయినప్పుడు చెప్తాను. నేను తర్వాత కాల్ చేస్తాను, లైవ్ స్ట్రీమ్ అయిపోగానే కాల్ చేస్తాను మీకు డిస్కార్డ్లో, అప్పుడు చెప్తాను అసలు ఒరిజినల్ ప్రాబ్లం ఏంటో. లేదంటే అసలు సర్వర్స్ క్రియేట్ చేయడం జాయిన్ అవ్వడం ఎంత ఎంత సింపుల్ చెప్పండి బ్రో. 2 నిమిషాలు కూడా పట్టదు మహా. అయితే నేను ఐ విల్ కాల్ యూ, డోంట్ వర్రీ. ఏంది బ్రో? అవును బ్రో పీసీ అంట. ఇప్పుడు ఇప్పుడు రైట్ హ్యాండ్తో పట్టుకున్నాను కదా నేను దీన్ని, మన టార్చ్ని, అది లెఫ్ట్ హ్యాండ్లో ఇంకో వస్తువు రావాలంటే ఏదో చెయ్యాలి బ్రో, ఇంకో టూల్. అది మర్చిపోయి అది ఒకసారి చెప్తారా నాకు? కమన్ గైస్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి ఇంకా అవ్వలే, ఇంకొక జస్ట్ 5 సబ్స్క్రైబ్సే కదా. ఇది నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒక పని చేద్దాం, గేట్స్ పెడతాం ఇటు ఇటు ఒకటి, అది ఇక్కడ గేట్ పెడదాం. ఓకే అది గైస్ మధ్యాహ్నం 2 నుంచి అయితే మన సర్వైవల్ సిరీస్ స్టార్ట్ అవుతాయి. లెట్స్ ప్లే సర్వైవల్ అనమాట, షోలో అది కూడా. లెట్స్ ప్లే అంటే అందరూ కలిసి, అంటే యాక్చువల్ అది మీనింగ్ కలిసి కలిసి ఆడేది అని వస్తుంది, కాకపోతే మనం సోలోగా అయితే ఆడుతున్నాం అనమాట. మనం సోలో సర్వైవల్ సిరీస్ అంటే పేరు వచ్చి రావట్లేదు నాకు, అది ఇబ్బంది అయిపోతుంది కదా. ఓకే నైట్ అయ్యే లోపల మొత్తం పెట్టేసేయాలి. ఎఫ్ కొట్టు అంట, ఎఫా? ఓకే ఓకే వచ్చింది 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 వచ్చింది, ఇదే ఇదే ఇదే. ఓకే నైస్ అబ్బా, మళ్ళీ ఎఫ్ కొట్టాలా? ఓకే ఇట్లానా, అప్పుడు మారుతాయి అనమాట ఎక్స్చేంజ్. ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది. ఎస్ నైస్. అయ్ అది ఇప్పుడు చూద్దాం, అల్లాడిస్తుంది అది కానీ. ఎవరైనా షాక్ అవుతారు, మనం క్రేజీగా చేస్తాం. ఏం చేసినా క్రేజీ క్రేజ్. బాగుందా? సోలో వద్దు అన్న, డియో ఆడదాం, ఎందుకంటే సోలోకి సపోర్ట్ లేదు అంట. అంతేనంటావా? ట్రై చేస్తా. ఎఫ్ కొట్టు బ్రో, లెఫ్ట్కి కూడా వస్తుంది అంట. ఓకే ఓకే అర్థమైంది. ఒకసారి మన ఇద్దరం డిస్కార్డ్లో సర్వర్లో డిస్కార్డ్లో కాంటాక్ట్ అవుదాం బ్రో. లాగ్ అవుతుంది కదా కొంచెం, కొంచెం లాగ్ అవుతుంది 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 అవుతుంది. అమ్మో ఏయ్ నో లాగ్, షేడర్స్ కూడా వేయలేదు కదే, అయినా లాగ్ అవుతుంది. ఏయ్ ఇప్పుడు నైట్ వేటకి వెళ్దామా సరదాగా? రే స్కెల్టన్ ఏయ్ నా కొడుకుని, ఏయ్ సావరా. ఈ నా కొడుకులు సర్వైవల్ ఆడితే చంపేస్తారు తెలుసు అసలు నిజంగా. వీళ్ళతో చాలా పెద్ద తలనొప్పి. అయ్యి నా కొడుకుని హైఫై గేమర్ తెలుసా అంట? అసలు హైఫై గేమర్ ఫ్యాన్ నేను, కోసేసుకుంటా హైఫై. అండ్ అలాగే కాస్మిక్ అన్న తెలుసు, జిఎంకే, మ్యాడీ, అండ్ తర్వాత బ్యాచులర్ వైటి అని ఒక బ్రో ఉండేవాడు, ఇప్పుడు ఆ ఛానల్లో వీడియోస్ రావట్లేదు. తర్వాత రాజన్న మన ట్రూ స్పిరిట్ పిల్లడు సరదాగన్నా, ట్రూ స్పిరిట్ తెలుసు. తర్వాత అలా తెలుసు కొంతమంది. మున్నాబాయిని, మున్నాబాయి ఈజ్ ఇన్ లైవ్ అంట. అవును బ్రో అవును, చూశాను చూశాను, వెళ్ళే వచ్చాను. మున్నాబాయి అన్న లైవ్కి వెళ్తా, ఆల్ఫా అన్న లైవ్కి వెళ్తా, అంత మ్యాక్సిమం తెలుగు యూట్యూబర్స్ కమ్యూనిటీ మొత్తం అందరు లైవ్కి వెళ్తాను కదా.
వీడియో చేద్దాం, రీచ్ వస్తుంది, ఇంకా షార్ట్స్ పెట్టు బ్రో, రీచ్ వస్తుంది అంట. ఓకే ఓకే చేద్దాం. అంటే ఓకే నైస్. ఇంకా పద 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 బ్రో, డైలీ ఏ టైంలో ఫ్రీ ఉంటారు నాకు చెప్పండి ఒకసారి. కమన్ గైస్, ప్లీజ్ లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ప్రేమ్ మాఫియా గేమింగ్ తెలుసా అంట? ప్రేమ్ మాఫియా గేమింగ్ పేరు ఏం లేదు బ్రో ఇంతవరకు. నేను అది అలా పడుకున్నాను నీట్గా. సో మైండ్ క్రాఫ్ట్ ఆడుతుంటే అది ఒక తెలియన ఉత్సాహం వస్తుంది నాకు. మనకు కావాల్సినన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అదే పీసీలో ఫ్రీ ఫైర్ ఆడాలంటే మడతడిపోద్దు నాకు నిజంగా. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్రేజీ బిల్డ్స్ చేద్దాం. దీని చుట్టూతో లాంచర్స్ పెడితే పోద్ది, ఉన్న లుక్ కూడా పోతుంది. తర్వాత వచ్చేసి అంటే ఇంకేమైనా ఎక్స్టెండ్ చేద్దామా? అవసరం లేదు అనుకుంటున్నా మ్యాక్సిమం. గైస్ చెప్పండి, ట్రూ స్పిరిట్ మళ్ళీ వచ్చాడు అంట. అవునవును వచ్చాడు వచ్చాడు బ్రో. నేను 8 to 6, 8 to 6, 8 to 6, 8 AM to 6 PM ఖాళీగానే ఉంటారా? జిఎంకే 100K కొట్ట జిఎంకే 100K కొట్టాడు ఉంట. అవును బ్రో కొట్టాడు. అండ్ మ్యాడీ అన్న 200 కొట్టాడు, హైఫే అన్న 400 కొట్టేశాడు. అవును భలే క్రేజీ కనిపిస్తుంది అబ్బా. కానీ వాళ్ళతో ఒక్కసారి మాట్లాడాలని కోరిక, అది ఎప్పుడు నెరవేరుద్దో మనకు తెలియదు. మనం సపరేట్ కీబోర్డ్ వాడాలి దీనికి. తెలుగు దోస్త్ 500K కొట్టాడు. అవును బ్రో, ఈ మధ్యన తెలుగు దోస్త్ అన్నవైతే అంత చూడట్లే వీడియోలు, బట్ హైఫై అన్నది నేను లైవ్ అయిపోయినా కానీ చూస్తాను అనమాట. వీళ్ళందరూ హైఫై, మ్యాడీ అండ్ వీళ్ళందరూ లైవ్ అయిపోయినా చూస్తా. గైస్ ఒక్కసారి ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి, నేను వదిలేసా కానీ అయినా మూమెంట్ జరుగుతుంది అక్కడ. దీనికి కారణం మన W బటనే. సో చాలా చాలా ఇబ్బంది అవుతుంది, సపరేట్ కీబోర్డ్ కొనుక్కోవాలి. ఎందుకంటే మనం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం కదా, సో అందుకే మనకి వాచ్ టైం అవ్వట్లేదు నిజంగా చెప్పాలంటే. వాచ్ టైం ఎప్పుడవుద్దో ఏందో, ఎంతసేపు అని ఇక్కడే ఉంటాం, సరదాగా విలేజ్లోకి కూడా వెళ్దాం. విలేజ్లోకి వెళ్ళి ఏదో దూర పని చేసి రావాలి కదా. ఇవన్నీ తీద్దబ్బాలి, అసలు నీట్గా ఉండాలి. అసలు ఈ గడ్డి గడ్డి అక్కడ చూసినా గడ్డి. రా విలేజర్ ఏం చేస్తున్నావురా, పనులు బాగా చేస్తున్నావా నీట్గా? క్యారెట్ క్యారెట్ డబ్బు ఇలా ఫార్మింగ్ చేయాలబ్బా మనం కూడా, భలే ఉంటుంది. ఏంటి నువ్వు సౌండ్ చేయి బాగా అనుకుంటా. నేను రోజు అన్న మాట్లాడుతాను, రాజు అన్న మాట్లాడాడు బ్రో, బట్ ఫ్రీ అయ్యా రాజు అన్నతో అంట. తిట్టాడు అందుకే ఫైర్ అయ్యా రాజు అన్నతో. Ctrl+W కొట్టి ఫాస్ట్గా పరిగెత్తుతా. Ctrl+W అవును W కానీ W రెండు సార్లు కొట్టినా ఫాస్ట్గా పరిగెడతావు బ్రో. అంటే డబల్ టైమ్స్ ప్రెస్ చేసి అలాగే ఉంచేస్తే ఫాస్ట్గా పరిగెడతాం. మనకి రెండు బటన్ ప్రెస్ చేయడం కన్నా ఒక బటన్ చాలా సింపుల్గా అయిపోద్ది కదా. డబుల్ క్లిక్ చేసి అలాగే వదిలేసాం అనుకోండి, అలా నీట్గా. కమనండి ఫాస్ట్గా లైక్ చేయండి, లైక్ ద స్ట్రీమ్. 10 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయిపోవాలి. ఇంకా 7 లైక్స్లోనే ఉన్నారా? అయ్యో అయ్యో అయ్యో, ఇక్కడ మైన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఓ చాలా లోతే ఉందిగా. ఐ థింక్ అక్కడ దానికి ఇక్కడ దానికి ఏదో కనెక్షన్ ఉన్నది. నాది ఎందుకో కెమెరా యాంగిల్ పనిచేయట్లా, ఎందుకు జూమ్ అవట్లా? సీ కొడుతుంటే కెమెరా జూమ్ అవ్వాలి కదా, జూమ్ అవట్లా.
వాటర్ సోర్స్ చూడండి, నిజం క్రేజీ ఉంది. నది స్పాన్ పాయింట్ ఇక్కడ ఎక్కడో ఇచ్చాను, తర్వాత అక్కడ మారిపోయినది వేరే విషయం. క్రేజీ అబ్బా నిజంగా. వాటర్ కొండలు చూసారా చాలా బాగున్నాయి. బ్రో నువ్వు ఎఫ్ఎఫ్ ఆడు అంటే ఆడతా బ్రో, ఆడతా ఆడతా ఎఫ్ఎఫ్ ఆడతాను, కంగారు పడద్దు. ఈ హోల్లోకి వెళ్ళి చూద్దాం ఏముందో. ఏం లేదు. అరే పిల్లిరా, ఏ పిల్లి వన్నావా పిల్లి, నీకోసం నా దగ్గర ఏమన్నది ఫుడ్ లేదు పిల్లి. ఫుడ్ 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 ఓకే బాబు. మధ్య మధ్యలో ఏలో అన్నా, ఏ పిల్లి ఏ ఇక్కడ ఏం లేదు, అనవసరంగా వచ్చాను. నైస్ నైస్. ఎప్పుడు ఆడుతావు ఉంటా, ఆడతా ఆడతా. రేపు ఫ్రీ ఫైర్ అయితే రేపు పొద్దు నుంచి లైవ్ స్టార్ట్ అవుద్ది. రేపు ఈవినింగ్ మన ఫ్రీ ఫైర్ స్ట్రీమింగ్ టైం వచ్చేసి ఈవినింగ్ 8:30 గైస్. రేపు పొద్దు నుంచి మన డైలీ స్ట్రీమ్ టైం అదే గుర్తుపెట్టుకోండి ఫ్రీ ఫైర్కి అయితే. అండ్ మిగతావి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేస్తా. కానీ అది మైండ్ క్రాఫ్ట్ మైండ్ క్రాఫ్ట్ మటుకి డైలీ చేస్తాను, డైలీ 100 డేస్ చేస్తాం. జస్ట్ ల్యాండెడ్ బ్రో. అన్నన్ ఎవరు ఉన్నారు బ్రో? నేను సెకండ్ ఇయర్ ఏజ్ 19 అంట. అవునా బ్రో? ఓపీ బ్రో. థర్డ్ ఇయర్కి హాస్టల్ నుంచి వస్తా బ్రో అంట. అవునా? ఓకే ఓకే నైస్. ఏ కోడి వచ్చింది, కోడి పిల్ల. ఏ కోడి పిల్ల చాలా ఎగ్స్ విత్ వేస్ట్ చేయలేదు ఒక కోడి పిల్ల రావడానికి. రే 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 ఏ రెండు వచ్చేసినాయి. నిజంగా క్రేజీ వస్తుంది నాకైతే, నిజంగా నవ్వొస్తుంది. భరద్వాజ బ్రో క్వైట్ అవ్వు అన్నా 1 మినిట్ అంట. అన్నా 1 మినిట్ పెట్టవాలా? ఓకే ఒకసారి ట్రై చేద్దాం, సర్వర్ అవుతుందో లేదో. అవ్వకపోతే కదా నేనైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన హాస్టల్ వైఫై గురించి తెలిసిందేగా. మనం ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ కదా, సర్వర్ అడ్రస్ డిస్కార్డ్లో పంపించు. డిస్కార్డ్లో పెట్టినా చూడు అంట. పెట్టావా? ఒక్క నిమిషం, డిస్కార్డ్ ఓపెన్ చేయలా. కమరణ ఇంకా అయితే లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఓకే బ్రో, నోబీ బ్రో నేను కాల్ చేస్తాను చూడు డిస్కార్డ్లో ఇప్పుడు. అప్డేట్ అవుతుందా? Look, hey, why do I know that my time coming up? Out of my mind, all my time ain't enough. Stay to my grind, many times I was stuck. Had to wax the rail, rip a tray out like I'm young. Cause I am in the scenes I got. Little more to give y'all than the people I'm not. Step foot in the game, young life's change, uh-huh. Hate them all cause I'm up and I don't even fly loud. But I'm here, I see rappers lying. I things I know they hiding. But what you hiding from? You trying to run, you know I'm about to grill your ass. Hey, look.
good. Knows my time, you must on our rise. You was on my time when I ride in a beat. Manipulate time like you do with they minds. I'm sick and tired of the lies that you preach. Only up I climb, I'ma leave y'all down. I can show y'all high like the birds and the bees. Everybody tryna stunt, let them know the fuck is up. I know everybody's stuck to a certain degree. They all hide it, that ain't something I'm with. Always keep it 10 toes. And if I choke up, I'm making motions. Throw me to this paper, ayy. See you later, shouldn't waste time with you goofies. But ooh, I fucking hate now you. Now what you hiding from? You trying to run? Who? You know I'm about to grill your ass. Hey, boy, you tripping like a blind man. You can't see. How you think you can fly past my wide wings? Try to wriggle down with you, that's fine by me. Only drip you ever had when they provide IVs. In the doctor, got my doctor in the life, little man. Asking like I care about the price, little man. It can hate that I had a dice in my hand. Doing what I knew I was against, what y'all saying. And over my head, the ones that's with me solid. Rocks it, I've been leaning on to keep me up and climbing. This is what the climb is, word to Miley Cyrus. I will never change, I only grow, I hope you ride with me. Been too long, but I'm finally sick of giving just a single fuck about anybody that's not with me. Yeah, I don't really got time for your bitch ass trying to just use your fame to deceive their minds like you care about the climber. Start from my closest friends. Don't believe it, I'm fine, but I see what you enough for this. I shake my head, I'm shaking my fucking head. That's you, I'm too different, my vision give me the best skill. Album hits every single feeling you can't feel. Only fakes, every bar sweats trash. They all want me to collab, but you're not worth it to me, man. Why would I give a verse when I body your work? I don't wanna start beef, but I'm sick of people mad, cause I don't give a verse. It's how I feel, I keep it real. How to clear the clouds, they disperse. Like when they fleeing, when they see me, you gon' bow and call me sir, yeah. Bitch. Look, hey, why do I know that my time coming up? Out of my mind, all my time ain't enough. Stayed on my grind many times, I was stuck. Had to wax the rail, rip a tray out like I'm young. Cause I am in the scenes I got. Little more to give y'all than the people I'm not. Step foot in the game, young lives change, uh-huh. Hate them all cause I'm up and I don't even fly loud. But I'm here, I see rappers lying. Dark roads, high things. I know they hiding, but what you hiding from? You trying to run, you know I'm about to grill your ass. Hey. Look, knows my time, you must on our rise. You was on my time when I ride in a beat. Manipulate time like you do with they minds. I'm sick and tired of the lies that you preach. Only up I climb, I'ma leave y'all down. I can show y'all high like the birds and the bees. Everybody tryna stunt, let them know the fuck is up. I know everybody's stuck to a certain degree. They all hide it, that ain't something I'm with. Always keep it 10 toes. And if I choke up, I'm making motions. Throw me to this paper, ayy. See you later, shouldn't waste time with you goofies. But ooh, I fucking hate now you. Now what you hiding from? You trying to run? Who? You know I'm about to grill your ass. Hey, boy, you tripping like a blind man. You can't see. How you think you could fly past my joints are on Rattler. డైరెక్ట్ కనెక్షన్ కదా. ఆఫ్లైన్ లో ఆన్ చేస్తున్నా అంట. ఓకే ఓకే. అంటే నాకు సర్వర్ ఏం చూపించట్లేదు బ్రో. ఒక్క నిమిషం. ఇది డైరెక్ట్ కనెక్షనే కదా. లోకి వెళ్ళి డైరెక్ట్ కనెక్షన్లోకి వెళ్ళి. లేదు బ్రో, జాయిన్ సర్వర్ రావట్లే నాకు. బ్రో చెప్పండి. ప్రాబ్లం బ్రో మీది కాదు. ఇప్పుడు అది నేను కూడా అడ్రస్లోకి వెళ్ళి ఆన్ చేయాలంటి.
అదేంటది క్యాన్సిల్ మల్టీప్లేయర్ డైరెక్ట్ కనెక్షన్ సార్ మళ్ళీ పేస్ట్ చేద్దాం ఒక్క నిమిషం అసలు ఇక్కడ నాకు జాయిన్ సర్వర్ అనే చూపించట్లేదు ఇప్పుడు వస్తుంది ఓహో ఇది సెలెక్ట్ అయిందా ఓకే సారీ సారీ రిఫ్రెష్ డైరెక్ట్ కనెక్షన్ చూసావా అసలు ఇక్కడ అసలు ఎనేబుల్ అవ్వట్లే ఆప్షన్ నాదే ప్రాబ్లం అది 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 ఇది నేను మళ్ళీ మొబైల్ డేటా ఆన్ చేస్తే నా లైవ్ ఆగిపోద్ది అందుకే చూస్తున్నా నాకు ఇది ఒక ప్రాబ్లం అబ్బా అసలు నిజంగా సరౌండ్ నేను నేను ఎట్లా చూడు డైరెక్షన్ డైరెక్ట్ వద్దా డైరెక్ట్ వద్దా మరి ఎలా యాడ్ సర్వర్ పెట్టు అంట సర్వర్ సర్వర్ అడ్రస్ ఇక్కడ అడ్రస్ బి నేను డన్ బటన్ కూడా రావట్లే కనీసం నిమిషం యాడ్ సర్వర్ అడ్రస్ బి ఓరి అమ్మ బ్రో యాడ్ సర్వర్ పెట్టు అంట అదే పెడుతుందా బ్రో ఇది డన్ పని చేయట్లే సంథింగ్ నాదే ఏదో ప్రాబ్లం ఉన్నది బ్రో డైరెక్ట్ కనెక్షన్ యాడ్ సర్వర్ నిమిషం క్యాన్సిల్ ప్లస్ వి ఎవరన్నా ఇంకా వారితో లైక్ చేయాలి ప్లీజ్ లైక్ ది స్ట్రీమ్ జస్ట్ 5 మోర్ సబ్స్క్రైబ్స్ కంప్లీట్ చేయండి ఫాస్ట్గా రబ్బు తెర్రమ్మ వస్తున్నా సొక్కులన్నీ వేస్తున్నా భరద్వాజ్ అన్న అక్కడ ఉన్న సేమ్ సర్వర్ ఇక్కడ ఉన్న సేమ్ సర్వర్ సోర్స్ పెట్టాలా యాడ్ సర్వర్ ఒక్క నిమిషం ఆగండి PIXEL బెడ్ వర్స్ టూ డాట్ అది వద్ద ఇక్కడ అన్న సేమ్ ఏదో ఇప్పుడు నాకు అర్థం కాలేదు వేరే ఏమైనా క్రియేట్ చేస్తారంటే ఓకే ఓకే సరే సరే ఒక నిమిషం
భరద్వాజ వేస్తాను. ఓకే ఓకే, చూసా చూసా. పి డాట్ స్మాల్ ఇచ్చారా? ఓకే ఓకే. ఎంపీ డాట్ PERNOS .me డన్. ఓ ఓ, సరిపోయింది స్వామి. ఇది ఎర్రరా? ఎర్ర ఎందుకు పడింది? సర్వర్ జాయిన్. బ్రో ఎర్రర్ వస్తుంది బ్రో. లేదు, నేను డిఎం మాత్రమే పెట్టాను, అదే పెట్టాను. అదే కదా బ్రో పెట్టాను. రిఫ్రెష్ రిఫ్రెష్. ప్లీజ్ 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 ప్లీజ్, అబ్బా ఆన్ చేస్తున్నా చూడు అంట. చెయ్యి 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 చెయ్యి. అయినా అర్రరే వస్తుంది. హలో భరద్వాజ, ఇట్ యు ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ సర్వర్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, తప్పు జరిగింది అబ్బా. ఎడిట్ అంతే కదా, డన్. రిఫ్రెష్ ఆగు అంట. ఓకే బ్రో. కమరణ, ఇంకెవరైతే లైక్ చేయాలో ప్లీజ్ లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎవరన్నప్పుడు ఇలా లైక్ చేస్తే ఏమి అర్థం చేస్తున్నారు అని రీఫ్రెష్ చేసి చూడు అంట. అవట్లే ఎర్రర్ వస్తుంది. అది మ్యాక్సిమం ప్రాబ్లం అయితే నా దగ్గర అయ్యి ఉంటుంది, ఎందుకంటే నాది మొబైల్ డేటా ఆన్ చేసి కనెక్ట్ అయ్యి అప్పుడు మళ్ళీ వైఫై ఆన్ చేయాలి. సో అందుకని నాదే బ్రో మ్యాక్సిమం ప్రాబ్లం నాదే. సర్వర్ నాట్ ఫౌండ్ బ్యాక్. ఒకసారి ఐపి చూడు అంట. చూద్దాం చూద్దాం ఒక్క నిమిషం. ఆన్ డిమాండ్ కాదు. ఐపియా? అది ఎక్కడ ఒక్కసారి చెప్పు. నేను చాలా రోజులు అయింది అసలు మైండ్ క్రాఫ్ట్ రీసెంట్గా డౌన్లోడ్ చేశా. ఒక్కసారి ఐపి చెప్పు ఎక్కడ ఉంటుందో. ఆప్షన్ వైఫైదే కదా. దానిపైన క్లిక్ చేసి ఎడిట్ కొట్టు అంట. ఎడిట్ కొట్టాను.
కొట్టా, దానిపైన క్లిక్ చేసి ఎడిట్ కొట్టు. కొట్టా బ్రో, అంతే కదా ఎంటర్ చేశాను అంతా. ఒక నిమిషం, ఓహో బ్రో మీరు ఓహో ఇలా పెట్టారా? ఓకే 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 ఓకే, అంతే అంతే అర్థమైంది. మీరు నా స్పెల్లింగే తప్పు కొట్టారు బ్రో. డీ తర్వాత ఏం ఉండదు యాక్చువల్లీ. డన్, రిఫ్రెష్, మళ్ళీ సేమ్ సర్వర్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఆహా, డన్. ఒకసారి ఆన్ చేసావు బ్రో అది? కమ్ ఆన్ ప్లీజ్ లైక్ ది స్ట్రీమ్. ఓకే, మళ్ళీ ఎర్రరే పడుతుంది. బ్యాక్ టు సర్వర్, రిఫ్రెష్ రిఫ్రెష్ రిఫ్రెష్. మళ్ళీ ఒకసారి కొట్టు అంట. ఒక్క నిమిషం రిఫ్రెష్ అవుతుంది, ఆగండి. లేదు, అయిన ఎర్రర్ వస్తుంది. వర్కౌంట్ సెట్టింగ్స్, ఒక్క నిమిషం. ఇది ఆక్సి ఫంక్షన్ సెటప్, స్టెప్ బ్యాక్ వచ్చి అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎడిట్. వ్యాలిడేట్, ఓకే ఓకే డన్. ఒక్క నిమిషం, ఓకే ఇది క్లోజ్. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. లేదు బ్రో, మళ్ళీ సేమ్. ఇప్పుడు పింగింగ్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి రేట్ కొట్టు అంట. కొట్టాను, అదే కదా బ్రో కొట్టింది. ఆరు తర్వాత ఏకూడలేదా? సరిపోయింది స్వామి, నువ్వు నా పేరుని అటు ఇటు తిప్పేశావు. నా పేరేనా అది? పింగింగ్ బ్రో, నాది నాదే ప్రాబ్లం నెట్. మనకి విపిఎన్ ఆన్ చేస్తే అవుతుందా? కాదు కాదు, విపిఎన్ ఆన్ చేస్తే అవుతుందా? ఆఫ్లైన్ అంట, అది ఒకసారి ఆన్ చేయండి. సర్వర్ ఆఫ్లైన్ చూపిస్తుంది. రా కాదు, ఆర్ ఆర్యే కాదు, ఆర్ 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 ఆర్. అవునవును, అదే అదే కొట్టాను. సర్వర్ ఆఫ్లైన్ చూపిస్తుంది ఒక్కసారి.
సర్వర్కి వెళ్ళంట. ఆఫ్లైన్లో ఉంది కదా, సర్వర్కి వెళ్ళి చెప్తా అంట. అసలు వెళ్ళట్లేదు కదా బ్రో, అది బ్యాక్ టు సర్వర్ కనెక్షన్ రీసెట్. దాదా ప్లీజ్ 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 కనెక్ట్ అవ్వు, కనెక్ట్ అవ్వు, కనెక్ట్ అవ్వు, కనెక్ట్ అవ్వు, కనెక్ట్ అవ్వు. ఓకే ఒక్కసారి కనెక్ట్ అయితే నీకు పంపొద్దా. జాయినింగ్ వరల్డ్ అయింది 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 అయింది. అమ్మా వచ్చానయ్యా, స్పాన్ పాయింట్ బాగానే ఇచ్చాడు బ్రో. రండి వచ్చండి, కనెక్ట్ అయింది. అయ్యా మాయా కవ్వైంది మాయా. ఓకే నైస్, రండి బ్రో వస్తున్నారా? అమ్మా ఫైనలీ కనెక్ట్ అయిపోయింది. ఓపి ఇదే సర్వర్లో ఆడదాం మధ్యాహ్నం, 2కి రెడీగా ఉండండి. బ్రో రాలేదా? ఏమైంది బ్రో? వచ్చారు, జాయిన్ అని వచ్చింది. ఎక్కడున్నారు? ఓ ఎక్కడున్నారా? హే బ్రో హాయ్ 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 హాయ్. చాట్ కోసం కాదు కాదు, అదేంటి నాకు చాట్ ఆప్షన్ ఏంటి? చాట్ చాట్ ఆప్షన్ ఏంటి? నో బీ సరే, లైవ్లో చేయన్నా వీడియో చేద్దామంట. లైవ్ ఆఫ్ చేయి, వీడియో చేద్దాం. ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు, అది వీడియో ఈవినింగ్ చేద్దాము. ఓకే ఇప్పుడు మాకు 12 అయింది కదా, మెస్ టైం అయింది, వెళ్ళాలి ఇక. మా ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఓకే చాట్ ఆప్షన్ ఎక్కడ ఉన్నది? టీ కొట్టా? ఓకే ఒక టీయా. హలో హలో హలో, ఓకే బ్రో కొట్టకండి. అలా క్రియేటివ్ ఆన్ చేస్తా, బిల్డ్ చేద్దామంట క్రియేటివ్. ఏ సర్వైవల్ చేద్దాం అబ్బా, సర్వైవల్ చేద్దాం బాగుంటుంది. ఓకే నేను కరెక్ట్గా 2కి నీకు మెసేజ్ చేస్తాను డిస్కార్డ్లో. సో గాయ్స్ మొత్తానికి మన లైవ్ అయితే ఇక్కడితో అయితే ఆపుతున్నాను. సో ఎందుకంటే ఇప్పటికి చాలా అంటే చాలా టైం అయిపోయింది, 12 అయిపోయింది, ఇంకా నేను తినకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాను. సో కాబట్టి మళ్ళీ ఎగ్జాక్ట్గా 2 PM అయితే మనం అయితే స్టార్ట్ చేద్దాం మన లైవ్ అయితే వచ్చేసి మన నూ బ్రోతో.
నుబీ నుబీ బ్రోతో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఈలోగా పేరు అవన్నీ కనుక్కుంటున్నాను, ఏంటి ఏం నేమో ఏంటని. డిఎం అన్న అంట డైరెక్ట్ మెసేజ్. అవును ఓకే గైస్ ఉంటా మరి, అంతవరకు టాటా సీ యూ బాయ్ బాయ్. మరి సర్వర్ డిస్కనెక్ట్ చేస్తున్నా బ్యాక్. I got the juice like a snow cone, ice in my veins and a cold flow. I'm getting cash overseas by the boatload. You wanna ride my wave? That's a no-go. Shake it, shake it. Senoritas going loco. Shake it, shake it. Make it bounce like a pogo. All my haters see rojo. They big mad cause they coming up short like Frodo. Activate the beast mode. I keep it hot, give your brain a heat stroke. You ain't a big shot, you some basic B-roll. The world is mine, like my name's Pacino. Hey, it's Nico, I guess I'm back. Catch me in the fast lane on the right track. And my shorty is a 10 like a dime bag. Got me feeling like a milli, check the price tag. Ooh, got the party jumping like crisscross. Got the gold chain and the wristwatch. Ooh, pull up on the scene like a big shot. EDM and hip hop, ain't no time for piss stop. Ooh, got the party jumping like crisscross. Ooh, got the gold chain and the wristwatch. Ooh, pull up on the scene like a big shot. EDM and hip hop, huh, it's my style. All my brothers get money, we call it gangrene. Just another day, but our focus still on the same thing. Us against everyone else, I recommend you change teams. Who the hottest in the city? We the top two. You said your music was litty, but that is not true. Just being honest, you should really just stop, fool. Matter of fact, empty no pockets, give me that watch too. My mind is wicked, that's why I spit it so hostile. Freaky girls in the crib, it's like I live in a brothel. All I spit is